ఇతను కొత్తపేట గ్రామం చెందిన వాడు. వీరికి తండ్రి ద్వారా 7.92 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ దొండపూడిలో ఉంది. అది తండ్రి ద్వారా సంక్రమించింది. అది ముగ్గురు బ్రదర్స్ ఒక సిస్టర్ అది పంపకం చేయడం జరిగింది. ఆ పంపకానికి అనుగుణంగా మీ సేవ ద్వారా మ్యూటేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్, ఈ పాస్బుక్స్ వాళ్ళ పేరు మీద ఇష్యూ చేయడానికి దరఖాస్తు చేసుకోవటం జరిగింది. ఆ దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇక్కడ డీటీ జే భాస్కర్ అని వచ్చి కలవడం జరిగింది. అప్పుడేమో దాన్ని 1 రూపాయలు వాల్యూ గల పోయి దీనికి 5 లక్షలు లంచ్ ఇస్తే మొత్తం అంతా నేను చేయించేస్తానని చెప్పి అతను చెప్పడం జరిగింది. దానికి అతను వాళ్ళ బ్రదర్స్తో కలిసి మాట్లాడి చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ 21వ తారీఖున వచ్చి కలవటం జరిగింది. దాని మీదేమో అతను వెతమాడటం మూలాన అది 4,50,000 చేసి 50,000 ముందు అడ్వాన్స్ చేయమన్నాడు. పార్ట్ పేమెంట్ మిగతాది పని అయిన తర్వాత 4 లక్షలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు అది ఇష్టం లేక మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు అతను ఆ డబ్బు తీసుకొచ్చిన తర్వాత తెచ్చాడు అని ఎస్ఎస్ఎం చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకుంటానని చెప్పి వెయిట్ చేయమని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఈయన తన కే ప్రసాద్ ఓనర్కి డబ్బు తీసుకుంటుంది. అతను తీసుకొని రైట్ సైడ్ ప్యాంట్ కొట్టుకుంటుంది. అతను పట్టుకోవడం జరిగింది. ఇద్దరు నేను ప్రేమ ఫేసి కేసు ఉంది. ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు స్పెషల్ జడ్జి ఏసీబీ కేసెస్ విశాఖపట్నం ప్రవేశపెట్టడం జరిగింది.